నా స్మాల్ బిజినెస్ లో ఇది ఓపెనింగ్ డే మావా. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మన బండి పెట్టే ప్లేస్ కి వెళ్ళి మొత్తం క్లీన్ చేసి బండి పెట్టేసా. వీలైనంత ఎర్లీగా 10:30 కల్లా ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి మిల్క్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. రోడ్ సైడ్ బిజినెస్ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు నాకు అర్థం కాదు. అందరూ తొక్కేద్దామనే చూసారు. నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే 11:30 ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా ఒక్క గ్లాస్ కూడా సర్వ్ చేయలేదు. బండి ఓపెన్ చేసిన 30 మినిట్స్ కే బండి అక్కడ నుంచి వెంటనే తీసేమన్నారు. ఎవరైతే మనకు ప్లేస్ ఇచ్చి మాట్లాడారు అదే పర్సన్ వచ్చి బండి తీసాను అనగానే నాకు షాక్ అయిపోయాను. ఉన్న మనీ అంతా ఇన్వెస్ట్ చేసా, సడన్ గా తీసాయంటే ఎక్కడికి వెళ్తాను అడిగితే లేదు నాకు అనవసరం తీసేయనేసరికి ఫ్యూజులు ఎగిరిపోయి. లక్కీలీ నేను అక్కడ పడుతున్న స్ట్రగుల్ సిచ్యువేషన్స్ చూసి పక్క షాప్ అతను వెంటనే వచ్చి తన షాప్ దగ్గర కొంచెం పక్కన పెట్టుకోమన్నారు. ఓపెనింగ్ డే అనేది అసలు ప్రశాంతంగానే జరగలేదు. డే మొత్తంలో నేను దేనికైనా హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అది పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్సే. ఫుడ్ క్వాలిటీ అనేది చాలా బాగా నచ్చిందన్నారు. ఆల్మోస్ట్ 200 గ్లాసెస్ వరకు సేల్ చేసాం మామ. ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది.